ప్రియమైన దేవుని సంఘమా, ఏ ప్రభుత్వం అయినా ఏ దేశమైనా దేవునికి భయపడాలండి. దేవునికి ఎందుకు భయపడాలి అంటే, ఏ ప్రభుత్వం ఈ ప్రకృతిని కలిగించలేదు గనుక కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనకి భయపడని ఆ ప్రభుత్వం అయినా ఏ వ్యక్తి అయినా భూమి మీద బ్రతకడండి. మరి చాలామంది ఆయనకి విరోధంగా మాట్లాడుతూ మరి భూమి మీద ఎందుకు బ్రతుకుతున్నారు అని మీరు అడగొచ్చు. అదే దేవుని ప్రేమ. రాత్రి మీరు ఆలోచించారు, దేవునికి ఉన్న ఆలోచన, మనిషికి ఉన్న ఆలోచన, దేవునికి ఉన్న సమానత్వం మనిషి దగ్గర లేని విధానం మీరు మొదటి రోజు కొద్దిగా విన్నారు. చివరి మాటల్లో, చివరి రిఫరెన్స్లో అది చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం అండి, 45వ వచనం. ఆయన అంటే ఎవరాయనా? దేవుడు. ఆయన సమానంగా చూస్తున్నాడు. ఎవరిని సమానంగా చూస్తున్నాడు అంటే, ఆయన నమ్ముకున్న వారిని, నమ్మని వారిని. ఆయన నమ్ముకున్న వారిని, ఆయన నమ్మని వారిని, మంచివారిని, చెడ్డవారిని. మంచివారిని ఒకలా చూస్తాం మనం, చెడ్డవారిని ఒకలాగా చూస్తాం. కానీ దేవునికి మంచివారు ఇష్టమే, చెడ్డవారు ఇష్టమే. చదవండి, అవి ఎంత బాగుంటుందండి దేవుని మాట. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వర్షమును కురిపించుచున్నాడు. అంటే ఆయనకేమి లేదండి, ఆయనకేమి లేదు. సమానత్వం ఉందంటారా, ఆయనకి లేదంటారా? ప్రపంచంలో ఉన్న ఏ దేశానికి వెళ్ళి మనం అడిగినా, ఏమండి మన దేశ చట్టాన్ని మనం అడిగినా, వేరే దేశాల్లో ఉన్న చట్ట విధానాన్ని మనం ఆలోచించినా, దేవుని చట్టం ముందు ఏ చట్టం కూడా సరిపోదు. ఎందుకంటే సమానత్వం అనేది దేవుని దగ్గరే ఉందండి. అందుకు ఆలోచించేద్దామండి. రెండో రోజు ఆలోచించేయాలి కదండి. కనుక ఆలోచించేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44 అండి, నేను మీతో చెప్పినదేమనగా, ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యేసుక్రీస్తు వారు. ఎవరితో చెప్తున్నారు? సంఘంతో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, నేను మీతో చెప్పినదేమనగా, పరలోకమందున్న మీ తండ్రికి ప్రార్థన చేస్తారు కదండి, పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులు కుమార్తెలు అవునట్లు మీ శత్రువులను ఏం చేయమన్నాడండి, ప్రేమించుడి. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యేసుక్రీస్తు వారు. పరలోకమందున్న మన తండ్రికి మనము పిల్లలము అని ఈ సమాజంలో ఉన్న మనుషులందరూ తెలుసుకోవాలి అంటే, నన్ను నమ్ముకున్న మీరు నా ద్వారా పరలోకమందున్న తండ్రికి పిల్లలైన మనము ఎవరిని ప్రేమించాలన్నాడండి? శత్రువుని ప్రేమించాలని చెప్పారు. శత్రువుని ప్రేమించమని చెప్పి ఆయన శత్రువుని ప్రేమించలేదనుకోండి, ఆయన మాటకి విలువ ఉంటుందండి? చెప్పండి, శత్రువుని ప్రేమించమని చెప్పిన యేసుక్రీస్తు వారు శత్రువుని ప్రేమించలేదనుకోండి, ఆయన మాటకు విలువ ఉంటుందా ఉండదా? చెప్పాలి మీరు. ఆయన మాటకి ఎవరు విలువిచ్చినా ఇవ్వకపోయినా, అసలు దేవుడు విలువివ్వడు. దేవుడు ఆయన మాటకి విలువిచ్చాడు అంటే శత్రువుని యేసుక్రీస్తు వారు ప్రేమించారా ప్రేమించలేదా? శత్రువుని ప్రేమించారా ప్రేమించలేదా? ఎవరు? యేసుక్రీస్తు వారు. చెప్పారు, చేశారు. యేసుక్రీస్తు అండి. ఏమనుకుంటున్నారు మీరు?
శకపురుషుడు, యుగపురుషుడు, ప్రపంచానికి ఒక్కడు. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు. యేసుక్రీస్తు గురించి తండ్రి చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు తెలుసా? ఈయన ఒక మతాన్ని స్థాపించటానికి రాలేదు, సమాజ స్థాపనని చేయటానికి వచ్చాడు. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. సంగమా, ఈయన మాట వినండి, వినండి. శత్రువుని ఎలా ప్రేమించారు ఆయన, శత్రువుని ఎలా ప్రేమించారు, శత్రువుని ఎలా ప్రేమించారు. 12 మంది శిష్యులు ఆయనకి, 12 మందిని ప్రేమించారా ప్రేమించలేదా చెప్పండి మీరు. 12 మంది కూడా గొప్ప గొప్ప శిష్యులుగా చేసుకున్నాడు ఆయన చెప్పండి. గొప్ప గొప్ప వారిని వెతుక్కుని శిష్యులుగా చేసుకున్నాడా? లేదండి. పేతురు ఏం చేసేవాడండి? పేతురు ఏం చేశాడు? అవని అంతా ఆయనదే. ఇంతమంది, ఇన్ని కోట్ల మంది జనము ఉన్న యేసుకు చోటు లేనప్పుడు పేతురు చోటిచ్చాడండి యేసుకి. ఎక్కడిచ్చాడు తెలుసా? తమ్ముడు చెప్పండి నిన్న. తలుపు యొద్దకు వచ్చి తడతన్నప్పుడు ఎవరు చోటిచ్చారు? ఒక విద్య లేని పామరుడు చేపలు పట్టుకునే పేతురు గారు ఎవరికి చోటిచ్చాడు? యేసుక్రీస్తు వారికి. కలిగి ఉన్నదేది యేసు లేకుండా కలగలేదు. ఆ మహనీయుడు నా దగ్గరికి రావటం నా భాగ్యము అని ఎంచుకున్నాడు. కానీ ప్రపంచంలో ఉన్న, అప్పటికే ఉన్నవారు, జ్ఞానవంతులని చెప్పుకుంటున్న వారు యేసుక్రీస్తుని ఒక మత నాయకుడిగా చూశారండి. యేసుక్రీస్తు అంటే అర్థం కాలేదు వారికి. ఈ రోజుకి ఎంతో మందికి యేసుక్రీస్తు గురించి అర్థం కాకే ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సమానత్వం ఎవరి దగ్గర ఉంది? సమానత్వం ఎవరి దగ్గర ఉంది? ఎందుకు పనికి రాని వాణిని ఒక ఉన్నతమైన స్థితిలో నేను నిలబెడతాను అని ఏం చేశారండి యేసుక్రీస్తు వారు? పేతురు, నిన్ను ఎలా చేస్తానో తెలుసా? నిన్ను ఎలా చేస్తానో తెలుసా? ఒక చేపలు పట్టుకునే ఆయన మీ బస్సు కానీ ఒక ట్రైన్ కానీ ఎక్కినప్పుడు, మీకు కనిపించినప్పుడు ఆయన నుంచి సువాసన వస్తుందా దుర్వాసన వస్తుందా? ఇష్టపడరండి. ఏమండి, చేపల కూర తినేటప్పుడు ఆనందంగా ఉంటుంది, కానీ ఆ చేసేటప్పుడు ఆ ఏది పట్టుకున్న వాసన వాసన వస్తుందండి. కానీ అలాంటి వాసన వచ్చే వాళ్ళ దగ్గరే దొరికిందండి యేసుక్రీస్తు వారికి చోటు. అందుకే ఏమన్నాడు తెలుసా? పేతురు, నిన్ను నేను ఎలా చేస్తానో తెలుసా? మనుషులు పట్టేవానిగా చేస్తాను. మనుషులు పట్టడం అంటే అంత చిన్న సంగతి కాదు ప్రియులారా. మనుషులు పట్టేవారిగా చేశారా చెయ్యలేదా? శత్రువుని ప్రేమించటం అంటే 12 మంది శిష్యులు, 70 మంది శిష్యులు ఉన్నారు, వాళ్ళంతా వెళ్ళిపోయారు. చివరికి ఎంతమంది మిగిలారండి ఆయనకి శిష్యులు? 12 మంది. 12 మందిలో ఒక అతను ఎవరు? శత్రువు. శత్రువుని ప్రేమించారండి యేసుక్రీస్తు వారు. శత్రువుని ప్రేమించారు. మీరు ప్రేమిస్తారా? ఈ సమాజంలో ఎవరైనా ప్రేమిస్తారా? తన్ను అమ్మేస్తాడని తెలిసినా, తనని అప్పగిస్తాడని తెలిసినా, తనకి అన్యాయం చేస్తాడని తెలిసినా, తనని తన శిష్యుడే అమ్ముకుంటాడని తెలిసినా ప్రేమించారా ప్రేమించలేదా? ప్రేమించారా ప్రేమించలేదా చెప్పండి. ప్రేమించాడండి, ప్రేమించాడు. కానీ యేసు ప్రేమ ఆ శత్రువుకు అర్థమైందండి. అందుకే ఏమన్నాడు తెలుసండి చివరగా? నీలాంటి వాడు పుట్టకపోయినా మేలయ్యా. నా అద్భుతాలు చూసావు, నా చూచిక్రియలు చూసావు, నేను చేసే ఎన్ని ఉన్నతమైన క్రియలన్నీ నువ్వు చూసావు. నా శిష్యుడు అని పిలువబడుతున్నావు. కానీ నన్ను నువ్వేం చేస్తావు తెలుసా? అప్పగించేస్తావు. కానీ నిన్ను నేనేం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను. శత్రువును ప్రేమించిన ప్రేమ అది సమసమాజం కాదంటారా? ఎవరండి ఇలా ప్రేమించే నాయకుడు? ఎవరున్నాడు ఈ ప్రపంచంలో? తీసుకురండి. ఏ వ్యవస్థాపకుడు ఉన్నాడు ఇలా శత్రువును ప్రేమించే కెపాసిటీ యేసుక్రీస్తుకు తప్ప ఎవరికి ఉందండి? అప్పగించేసే వాణ్ణి ప్రేమించే కెపాసిటీ ప్రపంచంలో ఎవరికి ఉంది చూపించండి? నా యేసుకు తప్ప. ఇది సమసమాజం కాదంటారా? ఎవరు స్థాపించారు సమసమాజాన్ని? ఏ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినా మనుషుల్ని ఏం చేస్తుందండి ఈరోజు?
మనుషుల్ని చంపేస్తున్నారండి. ఏ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినా, ఏ చట్టం దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళి ఆలోచించినా, ఏ దేశానికి వెళ్ళినా ఏముందండి మనుషులకి రక్షణ? ఏ చట్టంలో ఉందండి మనిషి భద్రత? ఆయన దగ్గర ఉంది భద్రత. అదే చెప్తున్నాడండి. ఏమంటున్నాడండి? ఆయన మన దేవుడు, ఆయన దగ్గరే ఉంది భద్రత. ఎవరిని నమ్మినా మోసం. మనుషుల గురించి జాగ్రత్తగా ఉండమన్నాడు దేవుడు చెప్పిన మాట. ఆయన మన దేవుడు. ఆయన ఎవరిని పాలిస్తాడంట? ఎవరిని పాలిస్తాడు? ఆయన మనల్ని పాలిస్తాడంటండి. ఆయన ప్రభుత్వానికి, ఆయన చట్టానికి మీరు లోబడ్డారా? తమ్ముడు చెప్పాడు కదా, ఎంతవరకు చెప్పాడు? ఆయన చట్టానికి మీరు లోబడ్డారా? ఆయన గౌరవిస్తున్నారా? ఆయన ఇచ్చిన 66 పుస్తకాలని దివారాత్రులు ఆలోచిస్తున్నారా? అదే చెప్తున్నాడు. ఎవరమంటండి మనం? మళ్ళీ చదవండి. మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, ఏం చేద్దాం? సంఘమంతా రండి, సంఘాలన్నీ రండి. ఏం చేద్దాం? ఎవరికి నమస్కారం చేద్దాం? ఆయనకి. ఏ, ఎందుకు నమస్కారం చేయాలి? ఆయన మనల్ని ఏం చేస్తున్నాడండి? మేపుతున్నాడు, కాపాడుతున్నాడు. నిన్ను కాపాడే దేవుడు కునుకగా నిద్రపోగా కాపాడుతుంటే, మనుషులు రాసిన ఈ చట్టాన్ని నువ్వు నమ్ముకుని, దేవుడిచ్చిన ఈ చట్టాన్ని విడిచిపెట్టి, మనుషుల మీద ఆధారపడి ఎంతకాలము దేవుణ్ణి విడిచిపెట్టి మనిషి బ్రతుకుతాడని ఆయన ఆవేదన చెందుతున్నాడండి. ఆవేదన చెందుతున్నాడు. యోహాను మొదటి పత్రిక త్వరగా చూద్దామండి, ముగించేస్తాను. యోహాను మొదటి పత్రిక 3:16 అండి. యోహాను మొదటి పత్రిక 3:16, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. ఆయన మన నిమిత్తము తన ప్రాణాన్ని ఏం చేశాడండి? తన ప్రాణాన్ని, తన సర్వాన్ని, ఆయన మన నిమిత్తమే తన ప్రాణాన్ని పెట్టెను గనుక, దీని వలన ప్రేమ ఎట్టిదనేది. ఏ నాయకుడండి, ఏ నాయకుడు ప్రాణం పెట్టాడు? సంఘము కోసం, సమసమాజం కోసం ప్రాణం పెట్టిన నాయకుడు, ఒక్క నాయకుడిని చూపించండి, యేసు తప్ప. యేసును చూశాకే కాదండి, ఎంతోమంది వాళ్ళు చనిపోతా కూడా నన్ను చంపేవారిని ఏమి చెయ్యొద్దని ఎవరు చెప్పారు? గాంధీ మహాత్ముడు చెప్పాడు. కానీ గాంధీ మహాత్ముడు కంటే ముందు ఎవరు ప్రాణం పెట్టారు ఈ ప్రపంచం కోసం అంటే? యేసుక్రీస్తు. ఎవరి కోసం ప్రాణం పెట్టారు? సంఘములో ఉన్న మనందరి కోసం, సమసమాజం, సమానత్వం కోసం ఆయన తన ప్రాణాన్ని ఏం చేశారండి? తన ప్రాణాన్ని పెట్టెను. అందుకని ఏమర్థమైంది మనకి? ఏమర్థమైంది క్రైస్తవులకి? ఏమర్థమైంది క్రైస్తవుల్లో? అక్రమం విస్తరించడం వల్ల అనేక మంది ప్రేమ ఏమైపోతుందండి ఈరోజు? చల్లారిపోతుంది. అన్యులతోనే సహవాసం మంచిదని దైవ సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న ఓ సోదరా, అసలు నీ కోసం ప్రాణం పెట్టిన నాయకుడండి యేసుక్రీస్తు అంటే. అటువంటి ప్రాణం పెట్టిన ఆ దేవుని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతుంది సంఘము? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఈ మనుషులు? దాని వలన ఏమర్థమైందంట? ప్రేమ ఎట్టిదైనది. ప్రేమ ఏ ప్రేమ? ప్రేమ రాత్రి చూశారు కదా మీరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ప్రేమించిన ఆయన తన ప్రాణాన్ని ఏం చేశాడండి? ప్రేమించానని చెప్పితే కాదండి, ప్రేమించానని చెప్పిన ఆయన తన ప్రాణాన్ని ఏం చేశారు? ప్రేమించి తన ప్రాణాన్ని ఇచ్చారు. ప్రేమించి ప్రాణాన్ని ఇచ్చారు. కొరింథీయులకు రాసిన ఏమండి, యోహాను సువార్త 4, దయతో యోహాను సువార్త 4:20 చదవండి. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన ఎడల అది అతడు అబద్ధికుడవును. అంటే సమసమాజం అతనిలో లేదు. ఎవడైనను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ఏం చేయొద్దు అన్నాడు? ద్వేషించొద్దు అంటున్నాడు. ఈరోజు మనుషుల మధ్య ఏముందండి? ద్వేష
ద్వేషించుకుంటున్నారు. ఏమండి మళ్ళీ చదవండి ఆ మాట, ఎంత చక్కగా రాస్తున్నాడు, పరిశుద్ధాత్మతో నిండి నింపబడిన దేవుని మాట అండి ఇది. దేవుని మాట ఏమంటున్నాడండి, ఎవడైనను అతను ఎవరైనప్పటికీ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు అగును. ఇప్పటిదాకా తమ్ముడు చెప్పాడు కదండి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించటం. పొరుగువారు ఎవరండి? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించటం అంటే పొరుగువారెవరు? పొరుగువారెవరు అని ఎప్పుడైనా ఆలోచించారంటే, యేసుక్రీస్తు వారి శిష్యులందరూ తన సొంత వారా పొరుగువారా చెప్పండి? యేసుక్రీస్తు తన శిష్యులుగా ఏర్పరచుకున్న వారందరినీ పొరుగువారే. యేసుక్రీస్తు తన వలె తన శిష్యులను ప్రేమించారా చెప్పాలి. ఇప్పుడు మీరు తన వలె తన శిష్యులను ప్రేమించారా? తనకు ప్రత్యేక స్థానము, శిష్యులకి వేరే స్థానాన్ని ఇచ్చారా? తన వలె తన శిష్యులను కూడా ప్రేమించారు. తను ఏం తింటున్నారో తన శిష్యులకు కూడా అదే. నాకు వేరే ఆహారం అనలేదు ఆయన. అవసరమైతే ఒకసారి ఒక ఆత్మను మార్చడానికి, ఒక పాపిని మార్చడానికి, పరలోకం చేర్చడానికి భోజనం కూడా మానేశారు. అంటే శిష్యులు చేసే భోజనమే ఎవరు చేశారు? యేసుక్రీస్తు వారు చేశారు. యేసుక్రీస్తు వారు ప్రత్యేకంగా ఉండి శిష్యులు వేరేగా ఉన్నారా? అందరూ కలిసే ఉన్నారా? సమసమాజ స్థాపన అంటే ఎవరు చేశారండి? ఈరోజు ఎవరండి ఇలా ఉండే ఆయన? ఎవరు? ఏ ప్రభుత్వం ఉంటుంది? ఎవరుంటున్నారు ఇలా సమానంగా ఉండే విధానం? యేసు తప్ప. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని మాట చెప్పి ఆయన ప్రేమించకపోతే ఆ మాటకు విలువ ఉందంటారా చెప్పండి? లేదు ప్రియులారా. ఆయన ఏ మాట చెప్పినా ఆ మాట చేసి చూపించారు ఈ సమాజానికి. ఆయన ఏ మాట చెప్పినా ఆ మాట చేసి చూపించిన ఆయన ఎవరంటే యేసుక్రీస్తు వారు అండి, యేసుక్రీస్తు వారు. అందుకే ఆలోచించేద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం అండి 23వ వచనం అండి. మీరు విలువ పెట్టి కొనపడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. ఈరోజు మనుషులకు దాసులు ఎక్కువైపోతున్నారు. ఏమండి? దాసులు అయిపోతున్నారు. చట్టానికి దాసులు అయిపోతున్నారు. మనుషులు రాసిన చట్టానికి దాసులు అవ్వాలా? దేవుడు రాసిన ఈ వాక్యానికి దాసులు అవ్వాలా చెప్పాలి మీరు? ఏమండి? మనుషులకు దాసులు కాకూడదు అంటున్నాడు. ఎవరు చెప్తున్న మాట ఇది? దేవుడు చెప్తున్నాడు. ఎవరి ద్వారా చెప్పిస్తున్నాడు? అపొస్తలుడైన పౌలు ద్వారా. అపరిశుద్ధాత్మతో నిండిన వాడే ఏమని రాస్తున్నాడు? మీరు విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఏంటా విలువ? ఆయన స్వరత్వమిచ్చి కొనుక్కున్నాడండి. విలువ పెట్టి కొనుక్కున్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు మనుషులకు దాసులే కాకుడి. మరి ఎవరికి దాసులు అవ్వాలి మీరు? దేవునికి. క్రీస్తు రక్తంతో కొన్నది ఆ రాజ్యం. ప్రపంచంలో ఉన్న ఏ దేశానికి వెళ్ళినా ఏ చట్టములైనా ఏమున్నాయి? తేడాలు అనేవి ఉన్నాయి. కానీ దేవుని చట్టంలో చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడో. ఎంతమంది రాజులు, ఎంతమంది యాజకులు, ఎవరు అని చెబుతూ ఆయన వివరిస్తున్నాడు చూడండి. చివరగా ఈ మాట 1 పేతురు 2:9 అయితే మీరు ఎవరు స్థాపించారండి ఈ చట్టం? లేదండి. ఏ చట్టము అవకాశం ఎవరికి ఇవ్వలేదు. కానీ దేవుడిచ్చాడండి అవకాశం.
దేవుడు ఇచ్చాడు. అందుకే మా మా పాటలు మా ప్రసంగాలు ఇవన్నీ కూడా మానవుడా కారణజనుముడా? అసలు ఏంటి నీ జన్మ? చదవండి ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయి నిమిత్తము. ఇంకా అన్ని తీసేశాడండి, వంశం పెట్టాడు. ఏంటది ఏర్పరచబడిన వంశం? మీ వంశం ఏమిటి? మీ వంశం ఏమిటి అంటారు చాలా మంది. ఏ వంశం అంటది? ఏర్పరచబడిన వంశం. ఎవరు ఏర్పాటు చేశారు? ఇందులో ఎవరున్నారు? ఈ రాజ్యములు ఎవరున్నారు? ఈ రాజ్యములు అందరూ ఉన్నారు. ధనవంతులు ఉన్నారు, లేనివారు ఉన్నారు. జ్ఞానవంతులు ఉన్నారు, జ్ఞానం లేని వారు ఉన్నారు. ఎంతమంది ఉన్నా, ఎలాంటి వారు ఉన్నా, వారికి ఇచ్చే ఒకే ఒక విధానం ఏంటండి? ఏర్పరచబడిన వంశము. ఈ లోకంలో ఉన్న భేదాలు ఇవేమి లేవు. దేవుని చట్టములో ఏర్పరచబడిన వంశమును రాజులు, అందరూ రాజులేనా కొందరేనా చెప్పాలి ఇప్పుడు మీరు. సమసమాజం అంటే అందరూ ఎవరుండాలి చెప్పండి? అందరూ రాజులే ఉండాలి. అందరూ రాజులని ఎవరు చెబుతున్నారు చెప్పండి? మిమ్మల్ని, నన్ను, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని పుట్టించిన దేవుడు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? మీరు రాజులైనా యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. నా ప్రజలు, ఇది నా రాజ్యం, ఇది నా రాజ్యం. ఇది ఎవరి రాజ్యం? ఇది ఇది యేసు రాజ్యం. ఈ రాజ్యంలో మీరు చేరారా? యేసుని మీ రాజుగా ఒప్పుకున్నారా? ఒప్పుకున్న తర్వాత మీరు మీ పాపాలు ఆయన రక్తంతో కడుక్కున్నారా? మీరు ఆ రాజ్యాన్ని ఈ లోకంలో చెబుతున్నారా? ఏ రాజ్యం? నువ్వు రాజువా, నువ్వు రాజువా అని అడిగినప్పుడు ఏమన్నాడండి? నేను నువ్వన్నట్లు రాజునే, నువ్వన్నట్లు నేను రాజునే. నేను ఇలాంటి లోకములో ఉన్న డూప్లికేట్ రాజుని కాదు. నా చట్టం డూప్లికేట్ చట్టం కాదు. ఈ చట్టాలు డబ్బున్న వానికి ఒక రకంగా మారిపోతాయి, డబ్బు లేని అమాయకునికి ఒక రకంగా మారిపోద్ది. చట్టం అమ్ముడైపోద్దండి. మనుషులు రాసిన చట్టం అమ్ముడైపోద్ది, కానీ దేవుని చట్టం ఏమవదు. అవుతుందా? ధనవంతుడు తప్పు చేసిన తప్పే దేవుని చట్టంలో, పేదవాడు తప్పు చేసిన, రాజుగారు తప్పు చేసిన తప్పే, మంత్రి తప్పు చేసిన తప్పే, సామాన్యుడు తప్పు చేసిన తప్పే. దేవుని చట్టం ఇది, ఇది దేవుని చట్టం. నీ మనసులో అనుకుంటే దేవుడికి తెలిసిపోద్ది. ఈ చట్టాన్ని నువ్వు గౌరవిస్తే, ఈ దేవుని చట్టాన్ని నువ్వు గౌరవిస్తే నువ్వు తప్పు చేయలేవు. నీ తల్లిని గౌరవిస్తే నీ తల్లి ఉన్న చెప్పు నువ్వు తప్పు చేయకుండా ఉండగలదు. నీ తండ్రిని గౌరవిస్తే ఈ భూమి మీద ఉన్న తండ్రిని నీ తండ్రి ఉన్న చెప్పు నువ్వు తప్పు చేయకుండా ఉండగలదు. నీ భార్యను నువ్వు ప్రేమిస్తే ఆవిడ ముందు నీతిగా నటించవచ్చు. ఈ లోకంలో ఉన్న అధికారాలకి నువ్వు లోబడితే అధికారులు ఉన్న చెప్పు నువ్వు యాచ్ చేయొచ్చు. కానీ దేవుని చట్టానికి నువ్వు తల వంచితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ అనుమనుమని చూసే నీ దేవుడు నా దేవుడు, నీ తండ్రి నా తండ్రి, పరలోకమందున్న తండ్రి అని యేసుక్రీస్తు వారు చూపించి ఈ చట్టాన్ని రాసిచ్చారు. ఈ చట్టాన్ని నువ్వు గౌరవించకపోతే, ఈ చట్టం చెప్పినట్టు నువ్వు నడుచుకోకపోతే, ఈ లోకంలో ఉన్న మనుషులు చెప్పినట్టుగా నువ్వు ఈ లోకంలో ఉన్న మనుషులను సంతోష పెట్టాలని నువ్వు తిరిగితే, 70-80 సంవత్సరాలు ఈ చిన్న జీవితం కోసం నువ్విష్టమైనట్టుగా నువ్వు యాక్ట్ చేస్తే, నువ్వు నటిస్తే, శాశ్వత కాలము నిత్యత్వాన్ని నువ్వేం చేసేసుకుంటావు? పోగొట్టేసుకుంటావు. మనుషులను సంతోష పెడతావా? ఈ లోకంలో ఉన్న చట్టానికి నువ్వు లోబడతావా? సమసమాజానికి కావలసింది ఏ చట్టమో నువ్వు తెలుసుకుని, మళ్ళీ ఇర్మియా గారు చట్టాన్ని గౌరవించొద్దన్నారని చెప్పకు.
పన్ను కట్టద్దని చెబుతులేదు, చట్టానికి లోబడద్దని చెబుతులేదు. శాస్త్రుల నీతికండును పరిసయ్యుల నీతికండును నీ నీతి ఏమైపోవాలి? అధికమైపోవాలి. పన్ను కట్టు, చట్టానికి లోబడు. కానీ చట్టానికి మించిన దేవుని చట్టాన్ని నువ్వు లోబడు, దేవుని చట్టానికి లోబడు. రేపు ముగింపు సమసమాజ స్థాపనకు చట్టమా కావలసింది, తుపాకీ గొట్టమా? రేపండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన తండ్రి, నీ పిల్లల్ని మీరు ప్రేమించారు. తెల్లవారుజామున వర్షం రాగానే తండ్రి ఏంటి వర్షం వస్తుందని తెల్లవారుజామునే లేచిపోయాను దేవ. చక్కని వాతావరణాన్ని ఇచ్చారు పిల్లలు, మీరు ప్రేమించారు కానీ పిల్లంటే మేమంటే నీకు ప్రేమ. మీరు మా తండ్రి కనుక ఏ పిల్లోడంటే ఏ తల్లిదండ్రులకి ప్రేమ ఉండదు తండ్రి. అతను ఎలాంటి వాడైనా ఈ భూమి మీద తల్లిదండ్రులే చెడ్డవారైన పిల్లల్ని ప్రేమించేటప్పుడు పరలోకమందు నీకు మేమంటే ఎంత ప్రేమ దేవ. ప్రేమించి మాటలు చెప్తున్నారు. సంఘాన్ని దీవించండి, మీ దాసుల్ని సేవకుల్ని దీవించండి. సీఎర్ గారిని అలాగే సంఘ పెద్దల్ని అందరినీ కాపాడండి. రేపు నిశ్చితమైతే చుట్టుపక్కలున్న సంఘాల నుంచి అందరూ వచ్చి నీ మహాజ్ఞానం వారు కూడా వినినట్లుగా వారిని కూడా మీరు నడిపించండి. ఇది నీ మాట దేవ. మీరు ప్రేమిస్తున్నారు, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కనుక ఈ మాటలన్నీ చెప్తున్నారు దేవ. నీ ప్రేమకి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తుని బలిగా అర్పణగా ఇచ్చారు క్రీస్తు రక్తంతో మాకు ఈ మహాభాగ్యం చట్టం ఇచ్చారు. దీనికి తలవంచి దేవా నీ మాటకు లోపడి నిన్ను సంతోషపెట్టే జీవితం అందరికీ దయచే. సమస్త మహిమ మీరే పొందండి. యేసునామములు అడుగుచున్నాము తండ్రి. ప్రతి ఆదివారం పొలమూరు గ్రామం నందు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఆరాధన జరుగును. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఆదివారం భీమవరం రెస్ట్ హౌస్ రోడ్లోని చేపల మార్కెట్ దగ్గర సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు బైబిల్ క్లాసులు జరుగును. ప్రతి ఆదివారం పెన్నాడలో రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు బైబిల్ క్లాసులు జరుగును. వివరములకు సంప్రదించండి సెల్ నంబర్ 9440380187, ల్యాండ్ నంబర్ 1881628367.